దీక్ష ఇప్పటికి కూడా ఒకటి ఇక్కడ కొన్ని కొన్ని విషయాలు మనం అందరం కూడా కొన్ని కొన్ని విషయాలన్నీ కూడా చెప్పాలి దీక్ష ఒకటి ఏమిటంటే దీక్ష వాళ్ళు చేసిన పెంటను పూర్తిగా క్లీన్ చేస్తూ అందరితో కూడా మాట్లాడి పరిస్కారాలు ఎత్తుకుతూ అడుగులు ముందుకు వేస్తా ఉన్నాం అధ్యక్ష కేంద్రం కూడా దేవుడి దయతో కేంద్రం కూడా సానుకూలంగానే ఉంది అధ్యక్ష సానుకూలంగానే స్పందిస్తూ ఉంది దానికి థాంక్ యూ అధ్యక్ష దేవుడి దయతో అది కూడా అధ్యక్ష ఇక్కడ ఇటువంటి పరిస్థితుల్లో అధ్యక్ష కొన్ని కొన్ని విషయాలు చెప్పాలి అధ్యక్ష అధ్యక్ష ఈ ప్రాజెక్ట్ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ ప్రాజెక్ట్ అధ్యక్ష ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్రాజెక్టులో ఒక్క అంగుళం కూడా ఎత్తు తగ్గించడం అనేది జరగదు అనేది మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష నేను ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు కొడుకును ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు ఊహించినట్టుగా ఇది 45.72 మీటర్లు ఖచ్చితంగా కడతాను ఒక్క అంగుళం కూడా తగ్గదని చెప్తా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష ఈ ప్రాజెక్టును ఖరీఫ్ 2022 ఖరీఫ్ 2022 నాటికి నీళ్ళిచ్చే పరిస్థితి తీసుకొని వస్తానని కూడా ఖచ్చితంగా కూడా చెప్తా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష ఈ ప్రాజెక్టుకు సంబంధించి అధ్యక్ష ఇంకా పూర్తి చేయడానికి ఇంతకు ముందే నేను చెప్పాను అధ్యక్ష దాదాపుగా ఎంత కావాలి అని చెప్పి ఇంతకు ముందే చెప్పడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఇక్కడ 2-3 విషయాలు చెప్పాలి అధ్యక్ష ఇక్కడ ప్రాజెక్ట్ అన్నది కూడా ఏది కూడా దీంట్లో ప్రధానమైన ఎక్స్పెండిచర్ ఎల్ఏ అండ్ ఆర్ఆర్ అధ్యక్ష ఎల్ఏ అండ్ ఆర్ఆర్ 26,585 కోట్లకు సంబంధించిన ఎల్ఏ అండ్ ఆర్ఆర్ అధ్యక్ష పవర్ ప్రాజెక్టుకు 4,124 కోట్లు అదర్ సివిల్ వర్క్స్కు 7,174 కోట్లు అధ్యక్ష అధ్యక్ష ఈ ప్రాజెక్ట్ అన్నది ఖచ్చితంగా కంప్లీట్ అయిపోతుంది అధ్యక్ష అధ్యక్ష ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష మా చిత్రావతి ప్రాజెక్టు గురించి చెప్తారు అధ్యక్ష మా కాన్స్టెన్సి ఈ చిత్రావతి ప్రాజెక్టు 10 TMCల కెపాసిటీ అధ్యక్ష అయినా ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఏ రోజు కూడా 3 TMCలు దాటి ఏ పొద్దు కూడా నిల్వ చేయలేదు అధ్యక్ష ఎందుకు మరి 10 TMCల కెపాసిటీ ఉన్న ఆ ప్లాంట్లో ఎందుకు 3-4 TMCలు కూడా నిల్వ చేసే పరిస్థితి ఎందుకు లేదు అని గట్టిగా అడిగితే ఏందో తెలుసా అధ్యక్ష విషయం ఏమిటో తెలుసా అధ్యక్ష విషయం ఏమిటి అనంటే అక్షరాల 240 కోట్ల రూపాయలకు సంబంధించిన ఆర్ఎండ్ఆర్ ఎల్ఏ అండ్ ఆర్ఎండ్ఆర్ డబ్బులు ఇవ్వరు 240 కోట్ల రూపాయలకు సంబంధించిన ఎల్ఏ అండ్ ఆర్ఎండ్ఆర్ డబ్బులు ఇవ్వక ప్రాజెక్టులో నిల్వ చేసే సామర్థ్యం కట్టి 10 TMCల కెపాసిటీ కట్టి కేవలం 3 TMCలు స్టోర్ చేస్తా ఉన్నాం సిమిలర్లీ పులిచింతల సిమిలర్లీ కండలేరు సిమిలర్లీ గండికోట సిమిలర్లీ ఇప్పుడు వెలుగొండ కూడా అధ్యక్ష ప్రాజెక్టులు కట్టిన తర్వాత ఆర్ఎండ్ఆర్ అనేది ఇవ్వకపోతే ఎలా నీళ్ళు స్టోర్ చేయగలుగుతారు సిబిఆర్కు 240 కోట్ల రూపాయలు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చాము ఇచ్చి ఈరోజు 10 TMCల సామర్థ్యంతో అది వారు కలకల్లాడుతూ ఉంది అధ్యక్ష జగన్ గండికోట ప్రాజెక్ట్ అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ల హయాంలో ఏ రోజు 13 TMCలు దాటలేదు అధ్యక్ష ఈరోజు ఎల్ఏ అండ్ ఆర్ఆర్ఆర్ కింద మనం దాదాపుగా పేమెంట్లు మనం ఇస్తా ఉన్నాం దాదాపుగా 600 చిల్లర కోట్లు ఇప్పటికే ఇచ్చాం అధ్యక్ష ఈరోజు 19 TMCలు నిల్వ అధ్యక్ష ప్రాజెక్టు అధ్యక్ష ఇంకా అది 27 TMCలకు తీసుకొని పోయేదానికి పోతాంటే మనం డబ్బు ఇచ్చినా కూడా వెంటనే ఇప్పుడు డబ్బు ఇచ్చి ఇప్పుడు ఖాళీ చేయమంటే ఎలా ఖాళీ చేస్తాం సార్ కొంచెం టైం ఇవ్వండి సార్ మనం డబ్బు తీసుకున్నాం నెక్స్ట్ ఖాళీ చేస్తాం సార్ నెక్స్ట్ ఇయర్ పెట్టుకోండి సార్ అని చెప్పి వాళ్ళు అడుగుతా ఉన్నారు రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు అన్న కొంచెం రిక్వెస్ట్ అన్న కొంచెం వినండి అన్న అని చెప్పి కానీ ఇవన్నీ ఎప్పుడో జరిగిపోయిండాలి
కండలేర్ ప్రాజెక్టు ఇంత ముందు నన్ను అనిల్ చెప్తా ఉన్నాడు 10 టీఎంసీలు తక్కువ కెపాసిటీతో స్టోర్ చేస్తా ఉన్నాం కేవలం 50 కోట్ల రూపాయల డబ్బులు ఇవ్వక ఇవన్నీ ఎప్పుడో జరిగిందని ఇవన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నానంటే అధ్యక్ష దీనికి సంబంధించింది కూడా యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టు పూర్తవుతుంది అధ్యక్ష పోలవరం ప్రాజెక్టు ఒక్క అంగుళము తగ్గదు యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతాయి ప్రాజెక్టు పనులు కూడా పూర్తవుతాయి అధ్యక్ష అధ్యక్ష ఇక్కడ ఇంకొకటి కూడా చెప్తా ఉన్నా అన్లైక్ ప్రీవియస్ గవర్నమెంట్ అధ్యక్ష మన గవర్నమెంట్ ఆర్ఎండ్ఆర్ మీద కూడా ఈక్వల్ ఫోకస్ ఇస్తాము అని చెప్పి కూడా ఖచ్చితంగా చెప్తా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష అందులో భాగంగానే ప్రాజెక్ట్ అనేది పూర్తిగా కూడా కట్టేస్తాం కట్టేసిన తర్వాత 41.5 మీటర్ల అధ్యక్ష ఈ 41.5 మీటర్లకు దాకా 41.15 మీటర్ల దాకా మనం నీళ్లు సామర్థ్యం ఉంచాలి అని అంటే ఎల్ఏ అండ్ ఆర్ఆర్ కు మన ఖర్చు అయ్యేది 3383 కోట్ల అధ్యక్ష 3383 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అది కూడా ఖచ్చితంగా పూర్తి చేసేస్తాం అధ్యక్ష ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ చేసేస్తాం అధ్యక్ష దాని తర్వాత ఆ కెపాసిటీలో ఉన్నప్పుడు 120 టీఎంసీలు నీళ్లు స్టోర్ చేసుకోవచ్చు పోలవరం టోటల్ కెపాసిటీ 194 టీఎంసీ అధ్యక్ష 194 టీఎంసీలు స్టోర్ చేసే కెపాసిటీ పోలవరం అధ్యక్ష 41.15 మీటర్స్ దాకా ఎల్ఏ అండ్ ఆర్ఆర్ ఖర్చు 3383 క్రోర్సే దానికి 120 టీఎంసీల నీళ్లు స్టోర్ చేసుకోవచ్చు అధ్యక్ష దాని తర్వాత 41.15 మీటర్స్ నుంచి దాని తర్వాత అధ్యక్ష 44 మీటర్ల దాకా కూడా పోవడానికి అధ్యక్ష ఎంత అవుతుంది అని చెప్పి చూస్తే మరో 2000 కోట్ల రూపాయలు ఎల్ఏ అండ్ ఆర్ఆర్ మీద ఖర్చు పెడితే దాదాపుగా 44 మీటర్ల దాకా కూడా పోవచ్చు అధ్యక్ష దీనివల్ల 194 టీఎంసీల కెపాసిటీ పోలవరంలో 158.39 టీఎంసీలు స్టోర్ చేయొచ్చు అధ్యక్ష అంటే 160 టీఎంసీల దగ్గర దగ్గరకు వస్తాం అధ్యక్ష దాని తర్వాత అధ్యక్ష 44 నుంచి 45 మీటర్లు అంటే ఒక మీటర్ అధ్యక్ష అది పెరిగితే దానికి మరో 4500 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అధ్యక్ష ఎల్ఏ అండ్ ఆర్ఆర్తో కలుపుకుంటే దానికి ఆ లెవెల్ లేకపోతే 180 టీఎంసీల దాకా స్టోర్ చేయొచ్చు అధ్యక్ష దాని తర్వాత 194 టీఎంసీలు రావాలంటే 45 నుంచి 45.72 మీటర్లు ఆ 0.72 మీటర్స్ ఎక్స్ట్రా పోవడానికి 13699 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అధ్యక్ష